हाय हेलो वेलकम बैक टू मा नानम रुचुलु नेनु मी श्रीलत ई रोज़ नेनु फिश फ्राई दाबा स्टाइल ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्ना अंडी दानिकी फिश मुंदुगा कड़िगी इला उप्पु कारं पेट्टी मारिनेट चेसुकोवाली तर्वाता मसाला पेस्ट फ्राई की एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु ओक 2 स्पून्स कारं तीसुकोवाली पोडी कारं हाफ स्पून पसुपु ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు అందులో వేసుకున్నాం కదా సో ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఆర్ బియ్యం పిండి చికెన్ తందూరి మసాలా నేను ఫ్రైలో కంపల్సరీ యూస్ చేస్తానండి ఇది రోస్ట్కి బాగుంటుంది టేస్ట్ అండ్ అరోమా కూడా ఇందులోని దంచుకున్న మసాలా పొడి కొంచెం వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటానండి పేస్ట్ ని అప్పుడైతే ఫిష్ కి పట్టి ఉంటుందన్నమాట పేస్ట్ లెమన్ ఇష్టపడే వాళ్ళు లెమన్ వేసుకోవచ్చు లేదా వాటర్ వేసి కూడా ఇలా పేస్ట్ గా తయారు చేసుకోవచ్చు ఇలా పేస్ట్ అయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఫిష్కి ఎప్పుడు ప్యానే పెట్టుకోవాలండి కడాయి కంటే ప్యాన్ అయితేనే ఫిష్ ఫ్రై మనకు బాగా వస్తుంది సరిపడా ఆయిల్ వేసాను మరీ ఎక్కువ ఆయిల్ ఏం వేయక్కర్లేదు ఫిష్ హాఫ్ మునిగే వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ప్లేట్లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఫుల్గా అప్లై చేసుకోవాలి మసాలా పేస్ట్ చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది ఫిష్ ఫ్రై కూడా ఇంతే కలర్ఫుల్గా వస్తుంది చూడండి ఫిష్ ఫ్రై 2 టైప్స్ అండి డీప్ రోస్ట్ హాఫ్ రోస్ట్ అంటే డీప్ రోస్ట్ చేసుకుంటే గట్టిగా క్రిస్పీగా ఉంటుంది లేదు కొంచెం ముందుగా దించుకోవాలనుకుంటే దించుకోవచ్చు ఇలా అప్లై చేసి ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి ఈ విధంగా ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ అన్న భయం కూడా లేదు ఎక్కువ ఆయిల్ తీసుకోదు పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని ఒక 4 వేసుకుంటే అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతుంది దీన్ని వెంటనే తిప్పకూడదండి ఇలా వేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది చేప ముక్క ఇప్పుడు లిడ్ తీసి వీటిని తిప్పాలి తిప్పి ఫ్రై చేసుకోవాలి చూడండి తిప్పాను కదా చూసారా అంత మంచి ఎంత బాగా రోస్ట్ అయినాయో ఇది చూడండి వెంటనే తిప్పేయడం వల్ల కొంచెం కడాయికి మసాలా అంటుకుపోయింది ఫిష్ నుంచి సో వెంటనే తిప్పుకోకూడదు ఇలా ఇలా ఇప్పుడు అదర్ సైడ్ రోస్ట్ చేసుకోవాలి కానీ మూత పెట్టుకోకూడదు లోపల ఉడకాలి కాబట్టి ఫస్ట్ 10 మినిట్స్ మూత పెట్టుకుంటాం తర్వాత ఫిష్ ఫ్రై క్రిస్పీగా రావాలి కాబట్టి మూత తీసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఇవి ఇలా దించేసుకొని తిన్న కొంతమంది ఇష్టపడతారు డీప్ రోస్ట్ క్రిస్పీగా ఉండేలా కొంతమంది ఇష్టపడతారు సో నేను చూడండి డీప్ రోస్ట్ చేశాను ఎలా వచ్చిందో చూడండి దాబా స్టైల్లో యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి ఇంట్లో వెళ్ళి ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్